గ్రేట్ బ్రిటన్లో వేల్స్ అనే ఒక దేశం ఉంది వేల్స్ అనే ఆ ప్రాంతంలో మేరీ జోన్స్ అనే ఒక అమ్మాయి జన్మించింది ఒక క్రైస్తవ కుటుంబంలో ఆమె పుట్టింది దాదాపుగా పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆమె వేల్స్లో జన్మించింది ఆమె చిన్నప్పటి నుంచి దేవుని మీద మరింత ఆసక్తిగా తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన అంతా చూసి దేవుని మీద ఆసక్తిగా పెరగడం ప్రారంభించింది తన ఎనిమిదో ఏట యేసు ప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించింది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి ఆమె రావడానికి ప్రభు సహాయం చేశారు అప్పటి నుంచి ఆమెకు ఒక కోరిక ఏంటంటే ఆ ఎనిమిది సంవత్సరాల ప్రాయము నుండి తన కోరిక ఏంటంటే నాకు ఒక సొంత బైబిల్ ఉండాలి దేవుని వాక్యాన్ని నా సొంత భాషలో నేను చదువుకుని ఆ దేవుని వాక్యంలో గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఎనిమిదో ఏట నుండి ఆమె ఆలోచించడం ప్రారంభించింది అందరు బట్టి బైబిల్ కొనుక్కోవడానికి కావలసిన ధనాన్ని సంపాదించడానికి తీర్మానం చేసుకుంది ఎనిమిదో ఏట నుండి దాదాపుగా పద్నాలుగో ఏట వరకు అంటే ఆరు సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసి తల్లిదండ్రులు ఇచ్చిన ధనం కానీ లేకపోతే తను తను తాను ఎక్కడైనా కష్టపడ్డం ద్వారా వచ్చిన ధనం కానీ అంతా కూడా జాగ్రత్తగా పోగు చేసింది ఆరు సంవత్సరాలు డబ్బును పోగు చేసిన తర్వాత ఇప్పుడు ఆ ధనంతో బైబిల్ కొనుక్కోవాలని తీర్మానం చేసుకుంది ఎవరు అడిగింది అయ్యా నేను ఒక బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు ఎక్కడ దొరుకుతుందండి అని చెబితే ఇక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఒక పాస్ట్ గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే బహుశా నీకు బైబిల్ దొరకచ్చమ్మా అని ఎవరో సలహా చెప్పారు వెంటనే ఆ దావిజను దగ్గరికి వెళ్ళింది సార్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బైబిల్ ఐ వాంట్ టు బై ఎ బైబిల్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఏదన్నా సహాయం చేయగలరని అడిగితే ఆ దావిజీన్ అన్నాడు అమ్మ నా దగ్గర ఉన్న బైబిల్ అనే అయిపోయినాయి అయితే ఇక్కడికి దాదాపుగా ఒక నలభై రెండు కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్లేస్ ఉంది అక్కడ థామస్ చార్ల్స్ అనే దేవుని సేవ ఒకడు ఉంటాడు ఆయన దగ్గర బైబిళ్ళు ఉంటాయమ్మా ఎక్కువ ఆయన దగ్గర ఉంటాయి చాలామంది ఆయన దగ్గర కొనుక్కుంటారని విన్నాను ఒకవేళ నీకు అయితే ఆయన దగ్గరికి వెళితే ఆయన బహుశా నీకు సహాయం చేయొచ్చు అని చెప్పగానే ఫార్టీ టూ కిలోమీటర్స్ నలభై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మేరీ జోన్స్ శ్రీకారం చుట్టుంది తల్లిదండ్రులు చెప్పింది నేను బైబిల్ కొనుక్కుని వస్తానని ఆ డబ్బు సంచి పట్టుకుని నలభై రెండు కిలోమీటర్లు అది రాజమండ్రి విజయవాడ హైవేలా ఉండదు అది ఒక అడవి మార్గం అడవి మార్గంలో పదిహేను సంవత్సరాల అమ్మాయి ఒక యవనస్తురాలు ఆమె నడవడం ప్రారంభించింది ఫార్టీ టూ కిలోమీటర్స్ ఒకటే ధ్యాస ఒకటే ఆశ దేవుని వాక్యాన్ని నా చేతుల్లో కలిగి ఉండాలి నా సొంత బైబిల్ నాకు ఉండాలి ఆ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని నేను గ్రహించాలి ఆయన ప్రేమను నేను తెలుసుకోవాలని ఒకటే ఆశతో నలభై రెండు కిలోమీటర్లు అరణ్య మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించింది టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దేవుని వాక్యం పట్ల మీకు ఎంత ఆసక్తి ఉంది మేరీ జోన్స్ మీ అందరికీ ఒక మంచి మాదిరి ఒక సవాల్ విసురుతుంది అదేంటో తెలుసా తన పదిహేను ఏట బైబిల్ కోసం నలభై రెండు కిలోమీటర్ల అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది బహుశా ఈ రోజుల్లో యవనస్తులు వారి ఆశలు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోవాలనో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు లేవన్నంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనో ఆలోచన చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం కోసం ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు అయితే షీ స్టార్టెడ్ వాకింగ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ రైట్ ఫ్రమ్ దేర్ ప్లేస్ టు బాలా నలభై రెండు కిలోమీటర్లు ఆమె నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత థామస్ చార్ల్స్ అనే దేవుని శావుకుని దగ్గరికి వచ్చింది అయ్యా నేను చాలా సంవత్సరాలు కష్టపడి ఆరు సంవత్సరాలు డబ్బులు పోగు చేసుకుని బైబిల్కి సరిపడా డబ్బులు తీసుకొచ్చానండి నాకు బైబిల్ ఇప్పిస్తారా అంది థామస్ చార్ల్స్ ఆయన డోర్ తెరిచి ఈమె మాట్లాడగానే ఆయన ఏమన్నా తెలుసా అమ్మ ఐఎమ్ సో సారీ నిన్నే బైబిళ్ళనే అయిపోయినాయి నా దగ్గర మళ్ళీ బైబిల్ రావడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ వస్తే ఏదో విధంగా నీకు ఇంటిమేట్ చేస్తానులే వెళ్ళిపోమ్మా అన్నాడు నలభై రెండు కిలోమీటర్ల ఒక్క తరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చిందేమో దేవుని సేవకుని దగ్గర నో అనే ఆన్సర్ వినగానే వెక్కి వెక్కి ఆడడం ప్రారంభించింది ఆ ఇంటి ముందు దొర్లి దొర్లి ఆడడం ప్రారంభించింది దేవుని సేవకుడికి ఏం అర్థం కాల పదిహేను సంవత్సరాల అమ్మాయికి దేవుని వాక్యం పట్ల ఇంత ఆశ అనుకున్నాడు ఏడ్చి ఏడ్చి ఒక మాట అంది పాస్టర్ గారు బైబిల్ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి వెళ్ళనంటాయి బైబిల్ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కథలను అంది దేవుని సేవకుడు చూశాడు ఆమె ఆసక్తిని గమనించాడు చూసి ఏమనుకున్నాడో తెలుసా ఏమో నిజంగా బైబిల్ ఇవ్వకపోతే వెళ్ళకపోయినట్టుంది ఖచ్చితంగా ఈమె బైబిల్ మీద ఒక మాటలో చెప్పాలంటే క్రష్ కలిగి ఉంది ఆ క్రేవింగ్ ఉంది దేవుని వాక్యం మీద ఏ విధం చేత నేను బైబిల్ ఇచ్చి పంపించాల్సిందే అని దేవుని సేవకుడు తను ఇచ్చిన మాటను తప్పి అంటే ఎవరికో అన్నాడు ఒక బైబిల్ దాన్ని వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తే ఆ బైబిల్ని ప్రక్కన పెట్టి ఉంచాడు ఎవరికో ఇవ్వాలి లేదంటే ఎవరికో ఇస్తాను అని వాగ్దానం చేసిన ఆ బైబిల్ని పట్టుకొచ్చి అమ్మ వాళ్ళకి నేను ఏదో ఒకటి చెబుతా ఏదో విధంగా వారిని కన్విన్స్ చేస్తా బాధ్యత నాది అయితే ఈ వాక్యము ఈ బైబిల్ నీకు చాలా అవసరమైంది కనుక ఆ బైబిల్ నీకు ఇస్తున్నాను అని ఆమె చేతిలో పెడితే వరల్డ్ కప్లో పోటీ పడి చాలా నెలలు కష్టపడి ఆడిన తర్వాత వరల్డ్ కప్ గెలిస్తే ఆ క్రికెట్ క్యాప్టెన్ ఎంత ఆనందంగా ఉంటాడు లేదా ఒక ఫుట్బాల్ క్యాప్టెన్ ఎంత ఆనందంగా ఉంటాడు మేరీ జోన్స్ ముఖంలో అంతకన్నా ఎక్కువ ఆనందం కనబడింది దేవుడు నా మనస్తోత్రం కలు కాక కారణం ఆరు సంవత్సరాలు పోగు చేసుకున్న డబ్బుతో కొనుక్కున్న బైబిల్ ఆ బైబిల్ను పట్టుకుని మరలా సంతోషంతో నలభై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని తన ఇంటికి వచ్చేసింది ఇది జరిగింది చాలా చిన్న కార్యం కావచ్చు మేబీ ఇట్స్ వెరీ ఇన్సి ఇన్సిగ్నిఫికెంట్ ఈవెన్ టు టాక్ మాట్లాడుకోవడానికి ఒకవేళ చిన్న విషయం కావచ్చు ఏముందో నలభై కిలోమీటర్లు నడిచి బైబిల్ కొనుకోవడం పెద్ద గొప్ప విషయం అని మీరు అంటారేమో కానీ ఆ యవనస్తురాలైన పదిహేను సంవత్సరాల అమ్మాయి చేసిన ఈ గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యానికి బాటలు వేసింది అంటే విశ్వాసంతో మనం చేసే చిన్న చిన్న కార్యాలు రానున్న తరాల్లో మహావృక్షాలుగా ఇలా అనడానికి ఈ గొప్ప సాక్ష్యం మీకు చెబుతున్నాను ఆ తర్వాత థామస్ చార్ల్స్ అనే దేవుని సేవకుడు ఈ మేరీ జోన్స్ యొక్క ఈ కథ లేకపోతే ఈ చరిత్ర ఏదైతే ఉందో ఆమె ఎంత దూరం ప్రయాణం చేసుకొని రావడం బైబిల్ లేకపోతే ఆమె ఏడవడం ఆ తర్వాత ఎవరో బైబిల్ అమ్మికిస్తే సంతోషంగా వెళ్ళిపోవడం ఇదంతా చూసి ఆ దేవుని శావకుడు రిలీజియస్ ట్రాక్ సొసైటీ అని ఒక సంస్థకు ఉత్తర్వు రాశారు వాక్యం యొక్క అవసరత చాలా ఎక్కువ ఉంది పదిహేను సంవత్సరాల అమ్మాయి వాక్యం కోసం ఇంత దూరం నడవాల్సి వస్తే బైబిల్ నా దగ్గర మనం ఏదో ఒకటి చేద్దాం బైబిల్ని అందరికీ అందిద్దాం దేవుని సువార్తను ప్రతి చేతిలో పెడదామని దేవుని సేవకుడు ఒక లాంగ్ లెటర్ రిలీజియస్ ట్రాక్ సొసైటీ అని ఒక సంస్థకు ఒక తుర్ర రాశాడు ఆ సంస్థ వారందరూ కూడా ఆ కమిటీ వారందరూ కూడా కూర్చుని మేరీ జోన్స్ యొక్క ఆసక్తిని చూసిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత లేదు మనం ఇలా చేస్తే కాదు అందరికీ బైబిల్ అందాలి ప్రతి ఒక్కరికి బైబిల్ అందిద్దామని ఒక సదుద్దేశంతో ఒక సంస్థను స్థాపించారు దాన్ని బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ అని పిలుస్తారు బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీని స్థాపించి ఆ బైబిల్ సొసైటీ ద్వారా కొన్ని వేల లక్షల బైబిళ్ళు ప్రపంచానికి పంపిణీ చేశారు దానంతటికి మూల కారణం దానంతటికి పునాది పదిహేను సంవత్సరాల కలు నీలో ఉన్న ఆసక్తి నీలో ఉన్న విశ్వాసం చిన్నదే కావుచ్చేమో ఆవగింజంత విశ్వాసాన్ని కొండొచ్చేమో కానీ దేవుడు అదే విశ్వాసాన్ని ఉపయోగించుకుని రానున్న తరాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలలుయ దేవుని వాక్యం మీద ఆసక్తి దేవుని వాక్యం మీద పట్టుదల ఐ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ నీడ్ టు స్టడీ ఐ నీడ్ టు ఇట్ ఐ నీడ్ టు ఫాలో ద దాయి దేవుని వాక్యాన్ని చదువుతాను దేవుని వాక్యాన్ని కోరుకుంటాను దేవుని వాక్య ప్రకారం జీవిస్తానని ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు